హాయ్ ఫ్రెండ్స్, హిమాలయస్ లోని ఒక లేక్ లో 800 స్కెల్టన్స్ దొరికాయంట. అసలు అదేంటో చెప్పబోతున్నాను. అలాగే బీసీసీఐ వరల్డ్ క్రికెట్ ని డామినేట్ చేయడానికి రీజన్ చెప్పబోతున్నాను. అలాగే చిన్నప్పుడు మనం పొరపాటున గింజల్ని మింగేస్తే కడుపులో చెట్లు పెరుగుతాయి అని వినే ఉంటారు, అది నిజమో కాదో చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. హిమాలయస్ లోని లేక్ లో 800 వరకు స్కెల్టన్స్ ను గుర్తించారు. స్కెల్టన్ లేక్, దీన్ని రూప్కున్ లేక్ అని కూడా అంటారు. దీన్ని 1942లో డిస్కవర్ చేశారు. అప్పటి నుండి ఈ స్కెల్టన్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ స్కెల్టన్స్ ఎవరివి, ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా చనిపోయారు అనేది ఒక పెద్ద మిస్టరీ. కొందరు రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం జపానీస్ సోల్జర్స్ వరల్డ్ వార్ 2 టైంలో ఈ రూట్ ని క్రాస్ చేస్తూ చనిపోయారని. బట్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ స్కెల్టన్స్ 1000 సంవత్సరాల కన్నా ఓల్డ్వి అని చెప్పారు. ఇంకో థియరీ ప్రకారం ఇది 9th సెంచరీకి చెందిన ఒక ట్రైబ్ కి చెందిన శ్మశాన వాటిక అని. వీళ్ళు వడగళ్ల వాన వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పారు. బట్ ఫర్దర్ రీసెర్చ్ లో తెలిసిందేంటంటే ఈ స్కెల్టన్స్ 9th సెంచరీకి చెందినవి మాత్రమే కాదు, ఇందులో 19th సెంచరీకి చెందిన వారి స్కెల్టన్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు వేరే వేరే ఎథ్నిక్ గ్రూప్స్ కి చెందిన వారు. ఇందులో ఈస్టర్న్ మెడిటరేనియన్ కి చెందిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎలా చనిపోయారు అని సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ వీళ్ళందరూ ఒకే విధంగా చనిపోయి ఉంటారని మాత్రం కన్ఫర్మ్ చేశారు. ఇండియాకు చెందిన బర్జర్ పెయింట్స్ వాళ్ళ మార్కెటింగ్ ని పెంచడానికి ఒక క్రేజీ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేసింది. పాకిస్తాన్ లో తప్పిపోయిన పిల్లల్ని వెతకడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. యాక్చువల్లీ పాకిస్తాన్ లో ప్రతి సంవత్సరం 3000 మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు. పాకిస్తాన్ లో చిన్న పిల్లల కిడ్నాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళని కిడ్నాప్ చేసి వెంటనే మారుమూల ప్రదేశాలకు తీసుకెళ్తారు. వీళ్ళని ఎలాంటి ప్రదేశాలకు తీసుకెళ్తారంటే అక్కడ నెట్వర్క్ ఉండదు, సోషల్ మీడియా కూడా పనిచేయదు. ఈ రీజన్స్ వల్ల పిల్లల ఆచూకీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసేది కాదు. అండ్ పిల్లల్ని వెతకడం కూడా చాలా కష్టంగా మారింది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 2019లో బర్జర్ కంపెనీ వాళ్ళు ఒక క్రేజీ ఐడియాతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా సిటీస్ నుండి మామూలు ప్రదేశాలకు తిరిగే లారీస్ అండ్ ట్రక్స్ పైన అక్కడి పొలిటీషియన్ ఫోటోస్ కి బదులు తప్పిపోయిన పిల్లల పెయింటింగ్స్ ని వేశారు. ఈ పెయింటింగ్స్ తో పాటు కింద హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. చూస్తుండగానే పాకిస్తాన్ లోని వేరు వేరు ప్రదేశాల నుండి హెల్ప్ లైన్ నెంబర్ కి 3000 వరకు కాల్స్ వచ్చాయి. ఇందులో 500 కాల్స్ సాలిడ్ లీడ్స్ ని ఇచ్చాయి. బర్జర్ పెయింట్స్ ఈ క్యాంపెయినింగ్ వల్ల చాలా మంది తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ కి దగ్గర చేసింది. ఈ పర్సన్ కి జరిగిన అవమానం వల్లనే ఇప్పుడు బీసీసీఐ ఐసీసీని డామినేట్ చేస్తుంది. అసలు ఈ పర్సన్ ఎవరు, ఆయనకు జరిగిన అవమానం ఏంటో మీకు తెలుసా? ఎన్కేపీ సాల్వే. ఈయన 1983లో బీసీసీఐ చైర్మన్ గా ఉండేవాడు. 1983లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ యొక్క 2 పాసెస్ కావాలని సాల్వే గారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు పాసెస్ ఇవ్వకపోగా ఈయన అవమానించి పంపించారు. ఈ ఇన్సల్ట్ తర్వాత ఈయన క్రికెట్ ఫోకస్ ని ఇంగ్లాండ్ నుండి ఏషియాకి మార్చాలనుకున్నాడు. 1983 మ్యాచ్ గెలిచిన కొన్ని రోజులు లోనే ఈయన శ్రీలంక అండ్ పాకిస్తాన్ బోర్డు తో డిస్కషన్ స్టార్ట్ చేశాడు. వరల్డ్ కప్ అయిపోయిన 90 డేస్ తర్వాత ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ని స్థాపించాడు. అండ్ కొన్ని రోజుల్లోనే ఈ కౌన్సిల్ లో బంగ్లాదేశ్, మలేషియా అండ్ సింగపూర్ కూడా యాడ్ అయ్యాయి. సో ఈ కౌన్సిల్ మెంబర్స్ ఒక ఏషియా కప్ టోర్నమెంట్స్ ని నిర్వహించాలనుకున్నారు. బట్ వీళ్ళ దగ్గర తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ సఫిషియంట్ అమౌంట్ కూడా లేదు. ఇలాంటి టైంలో యుఏఈ కి చెందిన అరబ్ షేక్ ప్లాన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈయన ఏషియా కప్ యొక్క అన్ని మ్యాచెస్ ని షార్జా లో హోస్ట్ చేస్తాను అని ఆఫర్ చేశాడు. 1 ఇయర్ తర్వాత 1984లో షార్జాలో సక్సెస్ఫుల్ గా టోర్నమెంట్స్ ని నిర్వహించారు. దాని తర్వాత బీసీసీఐ హవా అని పెరిగిపోయింది. నటరాజ్ అండ్ అప్సరా ఈ రెండు కంపెనీలు వేరు వేరు కాదు. ఈ రెండు పెన్సిల్స్ హిందుస్థానీ పెన్సిల్స్ వే. యాక్చువల్లీ నటరాజ్ పెన్సిల్స్ ని 1958లో లాంచ్ చేశారు. 12 ఇయర్స్ తర్వాత 1970లో అప్సరా పెన్సిల్స్ ని తీసుకొచ్చారు. బట్ వీళ్ళు ఈ రెండు డిఫరెంట్ బ్రాండ్స్ ని ఎందుకు లాంచ్ చేశారు, ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక గ్రేట్ స్ట్రాటజీ. ఎలా అంటే నటరాజ్ పెన్సిల్స్ కి అఫోర్డబుల్ పెన్సిల్స్ అని పేరుంది. అప్సరా పెన్సిల్స్ ఇవి ప్రీమియర్ పెన్సిల్స్. సో ఎవరైనా బెస్ట్ అండ్ లో కాస్ట్ పెన్సిల్స్ ని కొనాలంటే నటరాజ్ ని చూస్ చేసుకుంటారు. అండ్ ప్రొఫెషనల్ అండ్ డ్రాయింగ్ పెన్సిల్స్ కావాలి అనుకునే వారు అప్సరా ని చూస్ చేసుకుంటారు. సో అందరూ కస్టమర్స్ ఫైనల్ గా హిందుస్థానీ పెన్సిల్ నే చూస్ చేసుకుంటారు. హిందుస్థానీ పెన్సిల్స్ ని 3 ఫ్రెండ్స్ జర్మనీలో పెన్సిల్స్ తయారు చేయడం నేర్చుకుని స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 15, 1929 జతీంద్రనాథ్ దాస్ చనిపోయారనే న్యూస్ వచ్చింది.
ఈ న్యూస్ విన్న ఇండియన్స్ అందరూ షాక్ కి గురయ్యారు. అసలు ఈయన ఎవరో మీకు తెలుసా? జతీంద్రనాథ్ దాస్. ఈయన బెంగాల్ కి చెందిన విప్లవకారుడు అండ్ ఫ్రీడమ్ ఫైటర్. 1949 లో సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్ వేసిన బాంబు ని తయారు చేసింది ఈయనే. దీనికి గాను ఈయనకి జైలు శిక్ష పడింది. జైల్లో ఈయన నోటీస్ చేసింది ఏంటంటే, బ్రిటిషర్స్ విప్లవకారుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. లైక్ కులిన ఫుడ్ పెట్టడం, మురికి బట్టలు ఇవ్వడం, ఎలుకలు తిరిగే రూమ్ లో పెట్టడం లాంటివి చేసేవారు. ఈ బ్యాడ్ ట్రీట్మెంట్ ని మార్చాలి అని ఈయన హంగర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేశాడు. బ్రిటిషర్స్ ఈయనకి బలవంతంగా ఫుడ్ తినిపించడానికి చాలా ట్రై చేశారు, కానీ ఈయన వాటర్ తాగడం కూడా ఆపేశాడు. ఈయన ఆరోగ్యం ఎంత పాడైపోయింది అంటే, హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన 63వ రోజుకి ఈయన చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రిజనర్స్ ని మంచిగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈయన సాక్రిఫైస్ వల్ల పొలిటికల్ ప్రిజనర్స్ కి వాళ్ళ రైట్స్ దక్కాయి, కానీ ఈయన పేరు మాత్రం చరిత్రలో లేకుండా పోయింది. జాదవ్ మొలాయ్ పాయంగ్. ఈయన్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈయన బ్రహ్మపుత్ర నది యొక్క 550 acres లో ఉన్న ఐలాండ్ లో రోజుకు ఒక మొక్క చొప్పున 40 సంవత్సరాల వరకు పెడుతూనే ఉన్నాడు. దాన్ని ఒక అడవిలా మార్చాడు. ఈ అడవి అస్సాం లోని మాచురి ఐలాండ్ లో ఉంది. ఇది 1979 వరదల వల్ల జస్ట్ మట్టితో కూడిన ఐలాండ్ లా మాత్రమే ఉండేది. దీన్ని ఈయన అడవిలా మార్చేశాడు. అండ్ ఈ రోజు ఇక్కడ బెంగాల్ టైగర్స్, ఇండియన్ రైనోసర్స్, జింకలు, కుందేళ్లు కూడా ఉన్నాయి. ఈయన పేర్లోని మొలాయ్ ని తీసుకుని మొలాయ్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. అండ్ ఈయనకి 2015 లో పద్మశ్రీ కూడా ఇచ్చారు. అంతేకాదు, ఈయన ఇన్స్పైరింగ్ స్టోరీని చాలా అమెరికన్ స్కూల్స్ వాళ్ళ బుక్స్ లో కూడా ఇంక్లూడ్ చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్. దీనికి పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్ నుండి వచ్చింది. ఈయన్ని ఆ టైంలో ద మర్చెంట్ ఆఫ్ డెత్ అని పిలిచేవారు, ఎందుకంటే ఈయన డైనమైట్ ని ఇన్వెంట్ చేశాడు. దీన్ని ఈయన రోడ్స్ కోసం, కొండల్ని పగలగొట్టడానికి అండ్ బిల్డింగ్స్ ని బ్లాస్ట్ చేయడం కోసం అని ఇన్వెంట్ చేశాడు. బట్ ఈయన చేసిన ఈ రీసెర్చ్ ని కొందరు బాంబ్స్ ని తయారు చేయడానికి కూడా యూజ్ చేశారు. దీని వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ కి నచ్చలేదు. దీనికోసం ఇతని మొత్తం ఆస్తిని కలిపి నోబెల్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేశాడు. ఈ రోజుకి నోబెల్ ప్రైజ్ వల్ల లభించే 50 crores ప్రైజ్ మనీ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇన్వెస్ట్ చేసిన రిటర్న్స్ నుండే ఇస్తారు. నోబెల్ ప్రైజ్ ని 6 categories లో ఇస్తారు. అవి పీస్, లిటరేచర్, ఫిజిక్స్, మెడిసిన్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్ సెక్టార్స్ లో ఇస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ఎన్వైర్న్మెంట్ కి మంచిది అని మీరు అనుకుంటున్నారా? పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ తో పోల్స్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్వైర్న్మెంట్ ని తక్కువ డామేజ్ చేస్తుంది. బట్ వీటి బ్యాటరీస్ ని వేరే వేస్ట్ తో డిస్పోజ్ చేస్తే ఇది ఎన్వైర్న్మెంట్ కి చాలా ప్రమాదకరం. దీన్ని ఆపాలి అని యూపీకి చెందిన అటోరా కంపెనీ వాళ్ళు పాడైపోయిన బ్యాటరీస్ ని రీసైకిల్ చేసి వీటి నుండి తిరిగి కొత్త బ్యాటరీస్ ని తయారు చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు ఈ బ్యాటరీస్ ని ఒక పెద్ద కంటైనర్ లో ఉంచుతారు. ఇందులో ఒక స్పెషల్ లిక్విడ్ ని వేస్తారు. దాని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. తర్వాత ఇందులోని ప్లాస్టిక్ అండ్ మెటల్స్ ని 3 bags లో సెపరేట్ చేస్తారు. ఒక బ్యాగ్ లో ప్లాస్టిక్, 2వ బ్యాగ్ లో కాపర్, అల్యూమినియం, స్టీల్ లాంటి మెటల్స్ అండ్ 3వ బ్యాగ్ ఇందులో బ్లాక్ మాస్ ఉంటుంది. ఈ బ్లాక్ మాస్ యాక్చువల్లీ కోబాల్ట్, లిథియం, నికెల్ యొక్క మిశ్రమం. సో వీటిని సెపరేట్ చేసి ఈ కంపెనీ వాళ్ళు తిరిగి బ్యాటరీస్ ని తయారు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపించే పర్సన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ నుండి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వరకు అన్ని ఎలక్షన్స్ లో నించున్నాడు. అటు ఒక్క ఎలక్షన్స్ కూడా గెలవలేకపోయాడు. ఈయన పేరు పద్మరాజన్. ఈయన్ని ఎలక్షన్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక హోమియోపతి డాక్టర్. ఈయన జస్ట్ నామినేషన్స్ ఫైల్ చేయడం కోసం 20 lakhs వరకు ఖర్చు చేశాడు. పద్మరాజన్ ఇప్పటి వరకు 8 presidential అండ్ 28 లోక్సభ, 35 రాజ్యసభ అండ్ 51 అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా నామినేషన్ ఫైల్ చేశాడు. ఈయన అటల్ బిహారీ వాజ్పేయి, కరుణానిధి, ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ప్రణబ్ ముఖర్జీ లాంటి లీడర్స్ కి అగేన్స్ట్ గా నామినేషన్స్ వేశాడు. ఈయన ఇలా ఎందుకు నామినేషన్స్ ఫైల్ చేస్తున్నారు అని అడిగిన ప్రశ్న ఆయన జవాబు, ఎలక్షన్స్ లో ఎవరైనా నించోవచ్చు, అది పేదవారు కానీ డబ్బులున్నవారు కానీ ఎవరైనా నించోవచ్చు అని నామినేషన్ ఫైల్ చేస్తున్నా అని చెప్పాడు. బట్ రియాలిటీకి వస్తే డబ్బులున్నవారు మాత్రమే ఎలక్షన్స్ గెలుస్తారు. చిన్నప్పుడు పండ్లతో పాటు గింజలు మింగేస్తే లోపల చెట్లు పెరుగుతాయి అని భయపెడతారు. చాలా మంది ఇది నిజం అనుకుంటారు కూడా. బట్ అది నిజం కాదు. మనం మింగేసిన గింజ ప్లాంట్ లా గ్రో అవ్వక ముందే స్టమక్ లోని యాసిడ్స్ గింజని డిజాల్వ్ చేస్తుంది. బట్ సీడ్ స్టమక్ లో కాకుండా లంగ్ లోకి వెళ్తే మాత్రం ప్లాంట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా జరిగింది కూడా. యుఎస్కి చెందిన 75 ఏళ్ల వయసున్న మాస్ అనే వ్యక్తి బఠానీ తిన్నప్పుడు అది స్టమక్ లోకి కాకుండా లంగ్ లోకి వెళ్ళిందట. ఈయనకి చెస్ట్ పెయిన్ రావడంతో స్కాన్ చేస్తే లంగ్ లో బఠానీ ప్లాంట్ గ్రో అయింది అని డాక్టర్లు చెప్పారు. తర్వాత ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు.
ఈ ఫ్యాక్ట్స్ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ను ఆన్లో పెట్టుకోండి. మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.